हेलो गाइस वेलकम टू अम्मा कुट्टी चैनल ऑटोथ समर लो कूल कूल फलूदा चूप्चोतान कावासिनवि अब्जा सिरप सब्जा गिंजलु सेमिया कस्टर्ड पाउडर शुगर ड्राई फ्रूट्स ट्रूटी फ्रूटी पालु वेनिला आइसक्रीम मुंदुगा 2 टेबल स्पून सब्जा गिंजल्लो कोन्नि नीलू पोसी हाफ एन अवर मुंदु नानबेट्टुकोवाली नानिन सब्जा गिंजलु इला अवुतायि తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకోవాలి ఒక కప్పు వాటర్ పోసుకొని 1/2 కప్పు సేమియా వేసుకొని ఉడికించుకోవాలి నేను ఫలదా సేమియా ప్లేస్ లో నార్మల్ సేమియా తీసుకున్నాను సేమియా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక జాలి గిన్నెలో వేసుకొని కొన్ని చల్లటి నీళ్లు పోసుకొని సేమియాను చల్లార్చుకోవాలి కస్టర్డ్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ లో 1/2 కప్పు పాలు తీసుకొని స్టవ్ వెలిగించి పాలను వేడి చేసుకోవాలి వేరే బౌల్లో 1-2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి కొన్ని పాలు పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి మరుగుతున్న పాలల్లో కస్టర్డ్ వేసుకొని కలుపుకోవాలి మనకి తీపికి సరిపడా షుగర్ వేసుకొని ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఈ కస్టర్డ్ ని ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని రూఫ్సా సిరప్ తో ఇలా చేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ నానబెట్టిన సబ్జా గింజలు వేసుకోవాలి నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఉడికించిన సేమియాని వేసుకోవాలి 3 స్పూన్స్ కస్టర్డ్ ని వేసుకోవాలి కొన్ని ట్రూటీ ఫ్రూటీ వేసుకోవాలి మీకు నచ్చితే ఇంకో లేయర్ సబ్జా గింజలు అండ్ సేమియా వేసుకోవచ్చు నేను మొత్తం కస్టర్డ్ తో ఫిల్ అప్ చేసుకున్నాను ఫైనల్ గా ఒక స్కూప్ ఐస్ క్రీమ్ వేసుకొని ట్రూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్ అండ్ రూఫ్సా సిరప్ తో గార్నిష్ చేసుకోవాలి మీ అమ్మిగా ఎంతో టేస్టీ గా ఉండే ఫలదా రెడీ అయిపోతుంది మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్